నమస్కారం. శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఎలిగేడు మండలం దులికెట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు పాల్గొన్నారు. గ్రామంలో శ్మశాన వాటిక 10 లక్షల రూపాయల నిధులు, 35 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనానికి 16 లక్షలు, మొత్తం 61 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి ఏనాడు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. దులికట గ్రామంలో ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశామన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన నేతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలసాని పరశురాములు గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఇందులో జడ్పీటీసీ పడాల తారా పరశురాములు గౌడ్, ఏపీపీ కవంపల్లి లక్ష్మీ దుర్గయ్య, ఎంపీడీసీ మారం కొమ్రయ్య, ఉప సర్పంచ్ చంద్రయ్య, పెద్దపల్లి జిల్లాలోని సర్పంచ్లు, ఎంపీడీసీలు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి నిధులు ఇవ్వి లక్ష్మీ దుర్గయ్య గారికి, మరి పడాల తారా పరశురాములు గారికి, మరియు మరం పత్రిక మిత్రులకు, మా ఊరి పెద్దలకు అందరికీ నా యొక్క 1 కోటి రూపాయల పనిచేసే దిక్కు లేదు ఇంతకుముందు. ఏదైతే ఆంధ్ర పాలనలో మనం ఎంత నష్టపోయినామో, మరి ఇప్పుడు ఇలాంటి కార్యక్రమానికి మరి పెద్దలు విచ్చేస్తూ, మరి ఇక ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు పెద్ద నిధులు ఇచ్చినందుకు ఇంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్ పరశురామ గౌడ్ గారికి, పెద్దలు లక్ష్మీ దుర్గయ్య గారికి, ఉప సర్పంచ్ చాలా సార్లు క్లాప్స్ కొట్టండి, దయచేసి క్లాప్స్ కొట్టండి. తెలంగాణ రాష్ట్రంలో కుమార్ గారు, కుమార్ గారికి కుమార్ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు ఇవన్నీ వాళ్ళు చేయలేదు, మనం చేసి చూపెడుతున్నాం. ఒక మనసున్నటువంటి ప్రజల నుంచి, ప్రజల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఆ ప్రజల కష్టాన్ని తీర్చడానికి ఏ విధంగా పనిచేస్తాడు అనేటువంటి దానికి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం నిదర్శనం. ఆ నాయకత్వంలో పనిచేయడం నిజంగా మా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. మేమందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి మాకు అందరికీ అవకాశం రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా రాబోయే 5 ఏళ్ళు మీ అందరి ఆశీస్సులతో వచ్చే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుంది, కేసీఆర్ గారి నాయకత్వమే ఉంటుంది అనేటువంటిది ఎటువంటి సందేహం లేదు. అన్ని స్థానాల్లో కూడా మెజారిటీ స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రాబోయే రోజుల్లో ఇప్పుడు చేసిన దానికంటే, ఎందుకంటే మీరు చూసారు ఒకవైపు ఈ ఊళ్ళలో పనులు నడుస్తున్నాయి, మనకు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు నడుస్తున్నాయి, ఇటు ఈ పనులు నడుస్తున్నాయి, రాబోయే రోజుల్లో ఎప్పుడు వర్షం పడతా అని మనం ఆకాశం దిక్కు తీసి తిరిగి చూసుకుంటూ కూర్చునేటువంటి రోజులు, పోయే రోజులు కూడా ఇంకా 1 సంవత్సరం 2 ఏళ్లలో రాబోతున్నాయి. మన ఊరూరికి, మన ఎకరం భూమికి కూడా నీళ్లు వచ్చే రోజులు కూడా తొందరలే ఉన్నాయి. ఒకవైపు ప్రాజెక్టులు కూడా ఎంత వేగంగా కడుతున్నారు అనేది కూడా మీరు అందరూ చూస్తున్నటువంటిది ఉన్నది. డెఫినెట్గా ఈ గ్రామం నుంచి కూడా కొంతమంది పోయి ఉంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు అవన్నీ కూడా చూసి ఉంటారు. ఇంత వేగంగా ఇంతవరకు ఏ ప్రాజెక్టు కూడా, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాజెక్ట్ కట్టింది, మేము కట్టలేదు ఆ ప్రాజెక్ట్ అంటున్నారు. ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కడితే 33 సంవత్సరాలు పట్టింది, 33 సంవత్సరాలకు కంప్లీట్ చేశారు. ఈరోజు మన జిల్లాకు సంబంధించినటువంటి మిడ్మానేర్ ప్రాజెక్టు చూసుకున్నట్టయితే ఇప్పటికే దాదాపు 16-17 సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా కంప్లీట్ చేయకపోతే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చి దాన్ని ఒక వార్ ఫుటింగ్ కింద తీసుకుని కంప్లీట్ చేసినటువంటి సందర్భం ఉన్నది. ఈరోజు ఆ రోజున ముఖ్యమంత్రి మాట చెప్పినాడు, మీ తెలంగాణలకు 1 రూపాయి ఇవ్వంపో అని, 1 రూపాయి ఇవ్వంపో అని చెప్పినాడు. మరి ఆ పైసలను ఎటువైనాయి? ఆ పైసలని ఆంధ్రలో దిక్కు పోయినాయి. ఆంధ్రలో మంచి ఖర్చు పెట్టుకుంటారు, మంచిగా లాభపడి తిన్నారు, తాగిన ఎగిరిండ్రు, మంచి పొట్టలు పెంచుకున్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి వచ్చింది కనుక ప్రతి పైసా కూడబెట్టి మన ప్రజలకు చెందాలి, మన ప్రజలు బాగుపడాలి, మన ధూళికట్ట గ్రామ ప్రజలు అభివృద్ధిలోకి రావాలనే ఆలోచనతోనే మరి కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇది.
ఇవాళ కొంతమంది నాయకులు వస్తా ఉన్నారు, ఇవాళ మేమేదో ఉద్ధరిస్తామని. గత నాలుగేళ్ల కింద ఏం ఉద్ధరించిందో మనందరికీ తెలుసు, ఈ గ్రామానికి ఏం చేసిందో మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఇవాళ మేము కూడా వచ్చి మేమేదో మళ్ళీ ఉద్ధరిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మనకు వాళ్ళు చెప్తా ఉంటారు, మనకు నేను బిడ్డానికి అందరికి నేను చంద్రుని తెచ్చిస్తా, శుక్రులు తెచ్చిస్తా అని చెప్తా ఉంటారు. అవి తెచ్చేటి కాదు, ఇచ్చేటి కావు, మనం చేసేటి కావు అవి. కానీ వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి పొద్దుగాల మొదలెడితే పొద్దుగా వెనక అబద్ధాలు ప్రచారం చేసి బతికే ఆలోచనతో బతుకుతూ ఉండాలి. కేవలం నిజం చెప్పరు వాళ్ళు ఎన్నడు, అబద్ధాలు మాత్రమే మాట్లాడి బతుకుతారు వాళ్ళు. వాళ్ళ సిద్ధాంతమే అది, అబద్ధాలు చెప్పే బతుకుదామనే ఆలోచనతోనే అబద్ధాలు వినేవాళ్ళు. ఒక పెద్ద భవనం కట్టుకుని దాన్ని అబద్ధాలతోనే ఆ భవనాన్ని నిర్మించుకొని బతుకుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు మన మధ్యలోకి వచ్చి ఇవాళ లేనిపోని మాటలు చెప్పి మన దగ్గరకు వచ్చి మన మనసును వికటింపజేసే పరిస్థితి ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ మన గురించి ఆలోచించదు, ఈ కాంగ్రెస్ పార్టీ మన ప్రజల గురించి ఆలోచించదు. ఎందుకంటే మనందరికీ తెలిసింది, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అడ్డంకిగా ఉన్న పార్టీయే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అడ్డంకిగా ఉండి ఇవ్వకుండా ఉన్నటువంటి 14 ఏళ్ళు మనల్ని ఏడిపించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. విధి లేని పరిస్థితుల్లో మనకు తెలంగాణ ఇవ్వటం జరిగింది. మరి అటువంటి పార్టీ ఇవ్వాలా, మన తెలంగాణ అభివృద్ధి చేస్తే మనకేం నమ్మకం? అందుకే మన గ్రామం కానీ, మన ఊరు కానీ, మన ప్రాంతం కానీ ఈ కాంగ్రెస్ పార్టీతో బాగుపడేది కాదు. ఇది జూలై 3న జరిగే హమాలీ సంఘం ఫెడరేషన్ మొదటి మహాసభలను విజయవంతం చేయాలన్నారు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్. మహాసభ కరపత్రాన్ని సుల్తానాబాద్ మండలం సుద్దాల్లో హమాలీ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం, సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని ఈ మహాసభలో పలు తీర్మానాలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల నాయకులు బేతి రాజయ్య, సురేందర్, కనకయ్య, రాజయ్య, లక్ష్మయ్య, మల్లయ్య, అంజమ్మ, రాజయ్య తదితరులు ఉన్నారు. ఈ నెల వచ్చే నెల 3 తారీఖున సుల్తానాబాద్ పట్టణంలో జిల్లా హమాలీ కార్మిక సంఘం ఫెడరేషన్ మొదటి మహాసభ పెద్దపల్లి జిల్లా మహాసభను సుల్తానాబాద్లో జరుపుతా ఉన్నాం. సుల్తానాబాద్లో పద్మనాయక కళ్యాణ మండపంలో ఈ మహాసభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలో ముఖ్యంగా హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారానికి, అదేవిధంగా విడివిడిగా ఉండి పోరాటాలు చేసేటువంటి గోదాములలో పనిచేసేటువంటి హమాలీలు, రైస్ మిల్లర్లో పనిచేసే హమాలీలు, ఐకేపీ సెంటర్లలో పనిచేసే హమాలీలు, బజారు ట్రాన్స్పోర్ట్లో చేసేటువంటి హమాలీలు అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున వాళ్లకు సమస్యల పరిష్కారానికి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ మహాసభ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి 14 మండలాల్లో అనేక గ్రామాలలో ఉన్నటువంటి రకరకాల పనిచేసేటువంటి అన్ని భాగాల ఉన్నటువంటి హమాలీ కార్మికులందరూ మరి 3 తారీఖు మంగళవారం, సోమవారం, మరి మంగళవారం అదేవిధంగా పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగేటువంటి హమాలీ ఫెడరేషన్ మొదటి మహాసభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా మేము హమాలీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుల్తానాబాద్ మండలం పూసాలోని శాసనగర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ బుర్రా శ్రీనివాస్, బండ తిరుపతి, నరేందర్, కుమ్రయ్య, రాజయ్య, కనకయ్య, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులు తదితరులు ఉన్నారు. వారి యొక్క అభివృద్ధి ధ్యేయంగా భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంచుతూ, అలాగే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అభివృద్ధి పనులు చేస్తూ, అలాగే రైతును ఒక భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం, అలాగే రైతులను కూడా నెంబర్ వన్గా ఉంచాలని, వారి యొక్క ఆర్థిక పరిపుష్టిగా ఉంటే రైతే రాజుగా వెలగనని వారి యొక్క ఈ రైతు బంధు పథకం మరియు రైతు జీవిత బీమా పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో రైతులు వారి యొక్క ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వారికి 5 లక్షల రూపాయలు వారి నామినీకి కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కనుక రైతులందరూ కూడా అందరూ తీసుకొని ఈ పత్రాలు తీసుకొని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పనిని బట్టి సర్వీసులో గుర్తింపు వస్తుందన్నారు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్.
కలశ్రాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహమ్మద్ మోసిన్ అలీ ఆఫీసు సబార్డినేట్గా పనిచేసి పదవీరమణ పొందుతున్న సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, ఎంపీపీ గోపగాని సారాయిగౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా ఆసుపత్రిలో క్రమశిక్షణతో వృత్తినే దైవంగా నమ్ముకొని పనిచేశారని వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీ లంక సదయ్య, సర్పంచ్ మాతాజీ సతీష్, సింగిల్ విండో చైర్మన్ వంగల తిరుపతి రెడ్డి, ఎంపీడీసీ పొట్టాల మొండయ్య, డాక్టర్లు శ్రీనివాస్, రాజు, మహేందర్ తదితరులు ఉన్నారు. ఆయన ఇంతమంది అభిమాని ఉన్నారంటే నిజంగా వారిని తరలి ఇచ్చుకోవాల్సి వస్తుంది. మన మోసిన అలీ గారు 1958 జూన్ 15 మానకొండూరులో జన్మించారు. వారి విద్యాభ్యాసం కూడా మన ఈ కలశ్రీరాంపూర్లోనే ప్రాథమిక మరియు ఉన్నత విద్యను అభ్యసించారు. వారి యొక్క ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా మన కలశ్రీరాంపూర్లోనే జరిగింది. పనిచేసినటువంటి పరిస్థితులలో ఒక నమ్రతగా, ఒక విధేయతగా, మంచి వ్యక్తిగా హాస్పిటల్లో అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి కాబట్టి వారు ఈరోజు పదవి విరమణ పొందడం అనేది బాధకరమైన ఇంతకుముందు పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఉద్యోగరీత్యా తప్పది కాబట్టి వారు రానున్న కాలంలో మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో రావడం కొంత బాధాకరమే. అయినా కూడా ఉద్యోగరీత్యా పదవి విరమణ అనేది తప్పనిసరి పరిస్థితి. అయినా కూడా మోసినాడు కానీ మంచి మనసుతోటే వారి పిల్లలు ఎక్కడికక్కడ సెటిల్ అవ్వడం, వారి ఇంట్లో కూడా 60లో 20 లాగానే మనకు అవకాశంగా ఉన్నాడు. ఎప్పుడు సైకిల్ మోటార్ ఎక్కువ వేదక వెళ్ళడు, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి నెమ్మది కూడా నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి మన మోసిన్ గారు. ఇంకా కూడా వారి శిష్య జీవితం ఆయుధ ఆరోగ్యాలతో అష్టాయిషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ కనుక ఈరోజు జరిగేది కూడా పోసింది అదే. ఇక్కడైతే మనకు బడుగు బలైన వర్గాలు కూడా అక్కడనే ఎక్కువ ఇబ్బంది ఉంటాయి. కనుక రేషన్దారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఓదల, శ్రీరాంపూర్ మండలాల డీలర్లు ఓదల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో దీపారాధన చేసి నందీశ్వరునికి వినతి పత్రం అందజేశారు. అనంతరం రేషన్ డీలర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు ఓదన మల్లికార్జున స్వామి దయవల్ల మారి రేషన్ డీలర్ల సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకపోతే రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓదన రేషన్ డీలర్ల సంఘం మండలాధ్యక్షుడు మద్దెల నర్సయ్య, కలశ్రీరాంపూర్ మండల రేషన్ డీలర్ల సంఘం మండలాధ్యక్షుడు పాల రాజేశం, డీలర్లు సదానందం, బొల్లి రవి, తిరుపతి, లక్ష్మణ్, రాజేశం, శ్రీనివాస్, కిషన్, మలారెడ్డి, మహేష్ తదితరులు ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి మా యొక్క గౌరవ వేతనం కానీ మాకు వచ్చే పాత బకాయిలు కానీ రావాలని పదే పదే కేసీఆర్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎన్నో రకాల ధర్నాలు చేసినాము, రాస్తా రోకాలు చేసినాము, బైక్ ర్యాలీలు తీసినాము. కానీ కేసీఆర్ కానీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న మాకున్న కమిషనర్ మనసు కానీ ఇప్పటివరకు కరగలేదు. దానిలో భాగంగానే దేవస్థానానికి వచ్చి ఈరోజన్న మా మల్లికార్జున స్వామి ఆ ముఖ్యమంత్రి గారిది మరియు మంత్రులది మరియు కమిషనర్ గారి మనసు కరిగి మా యొక్క కోరిక నెరవేర్చాలని మన ఓదలమల్లి మన పెద్దపల్లి జిల్లా అయిన అతి పుణ్యక్షేత్రమైన ఓదల దేవస్థానానికి వచ్చి వారికి మొక్కులు సమర్పించినాము. అదేవిధంగా దీపారాధన చేసినాము. ఇప్పుడన్నా మా మల్లికార్జునతో కనకరించి కేసీఆర్కు దయబుట్టి మా యొక్క పాత బకాయిలు, రేషన్ డీలర్ల పాత బకాయిలు మరియు గౌరవ వేతనం ఇవ్వాలని కోరుకుంటూ మా పిల్లలను మమ్ముల రోడ్డు మీద పడకుండా ఆదుకోవాలని ఈ దేవస్థానం ద్వారా మా తెలంగాణ యావత్ రేషన్ డీలర్ల సంఘం తరఫున కేసీఆర్ని గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై రేషన్ డీలర్. రేషన్ డీలర్ల దీపారాధన సమక్షంలో ఓదెల మల్లికార్జున స్వామి గారికి కేసీఆర్ మా మీద దయచూసి మాకు గౌరవ వేతనము మరియు పాత బకాయిలు చెల్లించాలని మల్లికార్జున స్వామి దయతో కేసీఆర్ నోట్ల
ఉండి మాకు వరాలు ఇప్పించాలని మల్లికార్జున స్వామిని తెలంగాణ జాతి పితకు పిలబడుతున్న మన ముఖ్యమంత్రి అయ్యా కేసీఆర్ గారికి నమస్కరించి రేషన్ డీలర్లు అందరము నమస్కరించి చెప్తున్నది ఏమనగా, అయ్యా ఇప్పటి వరకు కూడా మేము మా యొక్క సమ్మె శాంతియుతంగా మాత్రమే చేశాం, కానీ ఇక నుంచి వెళ్ళి మమ్మల్ని మీరు ఈరోజు మాకు ఆర్డీఓ ఆఫీస్ నుంచి వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ నుంచి వెళ్ళి మాకు సస్పెండ్ చేస్తున్నట్టు లెటర్లు వచ్చినాయి. అయ్యా ఇక నుంచి వెళ్ళి మా యొక్క సమ్మె అనేది చాలా ఉధృతంగా చేస్తాం మేము. మీకు రేషన్ డీలర్ అనే వ్యక్తులు కనబడతలేరు మీకు. ఒక్కొక్క రేషన్ డీలర్ ప్రతి గ్రామంలో కూడా 400 నుంచి వెళ్ళి 500 వరకు ఓట్లను ప్రభావితం చేస్తాడు, ఎందుకంటే ఇక ముందు వస్తున్నది. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. ప్రసిద్ధ శైవక్షేత్రమైన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో కరీంనగర్ వాసవి స్వచ్ఛంద సంస్థ వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయవో రాజేంద్రం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ధర్మకర్తల మండలి చైర్మన్ ఆల రాజిరెడ్డి, ధర్మకర్తలు పల్లె కుమార్ గౌడ్, కేశవరెడ్డి తదితరులు ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు 10,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి నారాయణ జులై 2న జగిత్యాలలో జరిగే మధ్యాహ్న భోజన కార్మికుల 2వ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.